చుక్క లిక్కర్ అమ్ముకుంటనే ప్రభుత్వానికి 2600 కోట్ల ఆదాయం రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్ల రూపంలో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది ఏకంగా 2639 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది రాష్ట్రంలోని 2620 మద్యం దుకాణాలకు మొత్తం 131954 దరఖాస్తులు వచ్చాయి ఇక 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా అత్యధిక దరఖాస్తులు వచ్చాయి వీటి ద్వారా నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ రూపంలో తెలంగాణ ప్రభుత్వం రికార్డ్ ఆదాయాన్ని పొందింది ఇక ఆగస్టు 20 सोमवार लाटरी ड्रा द्वारा मद्यम दुकाण के इक दी तो दरखास्तार उत्कंठ ने इक डिसेंबर 2023 नवंबर 2025 वरक रेडे व्यवधि तो दुकाणाल निर्वहन को एक्सईज शाख लाइसेंस मंजूर चयन इक 2021 प्रभुत् 69,000 दरखास्त इक नॉन रिफंडेबल एप्लीकेशन फी कई 350 शॉप लाइसेंस फीस द्वारा 3,500 आर्जिंदी कोत्त मद्यम पॉलिसी 2023-25 प्रकार प्रति दरखास्त को नॉन रिफंडेबल फी 2 लक्षल ప్రత్యేక రీటైల్ ఎక్సైజ్ పన్ను మాత్రం 5 లక్షలు ఉంటుంది రాష్ట్రవ్యాప్తంగా 2620 దుకాణాలకు లైసెన్సులు జారీ చేయనున్నారు ప్రభుత్వం ఇక ప్రభుత్వం కులాలకు 15% దుకాణాలను కేటాయించింది ఇక గౌడలు షెడ్యూల్డ్ కులాలు అలాగే షెడ్యూల్ తెగలకు మొత్తం 786 దుకాణాలను కేటాయించున్నారు మొత్తం షాపులలో హైదరాబాద్ లో 615 షాపులను కేటాయించున్నారు కొత్త మద్యం పాలసీ ప్రకారం వ్యాపారులకు సాధారణ కేటగిరీ 27% అలాగే ప్రీమియం కేటగిరీ బీర్ కు 20% మార్జిన్ గా నియమించారు ప్రస్తుత లైసెన్సులు నవంబర్ 30 వరకు తో ముగుస్తాయి అయితే నవంబర్ డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది మొత్తం 131490 దరఖాస్తులు వచ్చాయి ఒక్కో దుకాణానికి సగటున 50 మంది వ్యాపారులు పోటీ పడుతున్నారు ఇక హైదరాబాద్ లోని సరూర్ నగర్ ప్రాంతంలోని ఒక్క దుకాణానికి గరిష్టంగా 10908 దరఖాస్తులు వచ్చాయి శంషాబాద్ లోని మరో దుకాణం కోసం 10811 దరఖాస్తులు వచ్చినట్లుగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు ఇక కుమరం భీమ్ ఆసిఫాబాద్ లోని ఓ దుకాణానికి అత్యల్పంగా 976 దరఖాస్తులు వచ్చాయి దాని తర్వాత స్థానంలో 979 దరఖాస్తులతో ఆదిలాబాద్ రెండో స్థానంలో ఉంది ఇక దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 18 చివరి తేదీ కాగా చివరి రెండు రోజుల్లో ఏకంగా 87,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి ఇక పలువురు రాజకీయ నాయకులు వ్యాపారులు వారి ప్రతినిధులు టెండర్ల ప్రక్రియలో పాల్గొనడమే ఈ ఏడాది దరఖాస్తులు భారీగా పెరగడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు ఇక అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన వచ్చే ఏడాది ఎన్నికల పరంపర దృష్ట్యా భారీగా మద్యం ఆదాయం వస్తుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు మద్యం అమ్మకాల ద్వారా 2015 నుంచి 16లో తెలంగాణకు 12703 కోట్ల ఆదాయం వచ్చింది ఇక 2021 నుంచి 2022 నాటికి 25585 కోట్లకు రెట్టింపైంది 2022 నుంచి 2023లో అమ్మకాలు దాదాపు 30,000 కోట్లకు పైగా జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు